కంప్యూటర్ యుగంలోనూ మహిళలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య గృహహింస. ఏదో ఒక రూపంలో వివాహిత మహిళలు నిత్యం వేధింపులకు గురవుతూనే ఉన్నారు. భర్త లేదా అతని తరపు బంధువుల చేతిలో హింసకు బలవుతున్నారు. వారి కట్టిన వేధింపులు ఆగడం లేదు. ఇలాంటి వేధింపులను, అరాచకాలను అడ్డుకునేందుకు భారత ప్రభుత్వం 1983లో 498A చట్టాన్ని తీసుకొచ్చింది. భర్త అతని కుటుంబ సభ్యులు భార్యను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడితే ఈ చట్టం ప్రకారం 3 ఏళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. చాలా మంది మహిళలు ఈ చట్టాన్ని ఉపయోగించుకుంటూ గృహహింస నుంచి బయటపడుతున్నారు. అయితే ఈ మధ్య కాలంలో ఈ చట్టం దుర్వినియోగం అవుతోందన్న వారు లేకపోలేదు. దేశవ్యాప్తంగా అలాంటి ఉదంతాలు సైతం వెలుగుచూస్తున్నాయి. ప్రతి చిన్న విషయానికి భర్తను లేదా భర్త కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టడానికి ఈ చట్టాన్ని సాకుగా వాడుకుంటున్నారనే కేసులను చూస్తూ ఉన్నాం. ఉద్దేశపూర్వకంగా తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారనే సంఘటనలు బయటపడుతున్నాయి. భర్త తరపు బంధువులందరినీ కూడా నిందితులుగా చూపుతూ భార్యాభర్తలకు దూరంగా ఎక్కడో నివాసం ఉంటున్న వారిని కూడా చేర్చుతున్నారని ఇటీవలి బాంబే హైకోర్టు వ్యాఖ్యానించింది. ఒకే పోలీస్ స్టేషన్లో కాకుండా పలు పోలీస్ స్టేషన్లలో కేసులు పెడుతూ చిత్రహింసలకు గురిచేస్తున్న కేసులు ఎక్కువవుతున్నాయి. ఇలాంటిదే రాజస్థాన్లో ఓ కేసు వెలుగుచూసింది. తన కూతుర్ని అల్లుడు వేధింపులకు గురిచేస్తున్నాడంటూ పలు పోలీస్ స్టేషన్లలో తప్పుడు 498A కేసులు బుక్ చేయించాడు మామ. ఇలా చేయటం ద్వారా విచారణ నిమిత్తం అన్ని పోలీస్ స్టేషన్లకు తిరుగుతూ అల్లుడు ఇబ్బందులు పడాలన్నది ఆయన ఆలోచన. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. విచారణ జరిపిన కోర్టు తప్పుడు కేసులు పెట్టిన వ్యక్తికి 5 లక్షల ఫైన్ విధించింది సుప్రీంకోర్టు. అల్లుడిని ఇబ్బందులకు గురి చేయాలనే ఉద్దేశంతో ఒకే కేసుపై పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసి FIR నమోదయ్యేలా చేయడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. చాలా సందర్భాల్లో గృహహింసకు గురైనటువంటి మహిళలు మల్టిపుల్ పోలీస్ స్టేషన్స్లో కంప్లైంట్ ఇచ్చి FIR రిజిస్టర్ చేస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా బోర్డర్ ఏరియాస్లో ఉండేటువంటి మహిళలు ఒక రాష్ట్రంలో అలాగే పక్క రాష్ట్రంలో కూడా కంప్లైంట్స్ ఇచ్చి FIRs రిజిస్టర్ చేస్తూ ఉంటారు. ఇలా మల్టిపుల్ స్టేషన్స్లో FIR రిజిస్టర్ చేయించి భర్తని, భర్త కుటుంబీకుల్ని ఇబ్బంది పెట్టినటువంటి సందర్భాలు అనేకం. ఇలాంటివన్నీ కూడా సరికాదు అని చెప్పేసి ఇలాంటి తప్పిదం చేసినటువంటి వాళ్ళకి ఫైన్ విధిస్తూ సుప్రీంకోర్టు ఈ మధ్యనే సంచలన తీర్పు అనేది ఇచ్చింది. జనరల్గా గృహహింస అంటూ ఎక్కడైతే జరిగిందో ఆ జూరిస్డిక్షనల్ పోలీస్ స్టేషన్లో మాత్రమే కంప్లైంట్ ఇచ్చి FIR అనేది రిజిస్టర్ చేయించవచ్చు. అలా కాకుండా ఉద్దేశపూర్వకంగా భర్తని, భర్త కుటుంబీకుల్ని ఇబ్బంది పెట్టాలి అని చెప్పేసి మల్టిపుల్ పోలీస్ స్టేషన్స్లో కానీ FIR అంటూ రిజిస్టర్ చేయిస్తే ఆ FIRs అన్నీ కూడా సెట్ అసైడ్ చేయటమే కాదు, ఆ లేడీకి లేదా ఆ లేడీని ప్రోద్బలించినటువంటి వాళ్ళ పేరెంట్స్ కూడా ఫైన్ విధించినటువంటి సందర్భం ఈ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్. రైట్. ఎప్పుడైతే మల్టిపుల్ FIRs దురుద్దేశంతో, ఇక్కడనే కాదు మనకి అనేక సందర్భాలు, తీన్మార్ మల్లన్న కేసు అవ్వచ్చు, అర్ణబ్ గోస్వామి కేసు అవ్వచ్చు, కాజ్ ఆఫ్ యాక్షన్ అనేది ఒక సింగిల్ ఇన్సిడెంట్ అయినప్పుడు మల్టిపుల్ స్టేషన్స్లో, మల్టిపుల్ జ్యూరిస్డిక్షన్స్లో FIR రిజిస్టర్ చేయడానికి లేదు, చేసినప్పటికీ వాటన్నింటినీ కూడా క్లబ్ చేయించవచ్చు. హైకోర్టును ఆశ్రయించి మల్టిపుల్ పోలీస్ స్టేషన్స్లో రిజిస్టర్ అయినటువంటి ఆ FIRs అన్నింటినీ కూడా క్లబ్ చేయించుకోవచ్చు. అయితే ఇంతకుముందు నేను చెప్పినటువంటి ఆ 2 ఉదాహరణల్లో కూడా అగ్రీవ్డ్ పార్టీస్ వేరు వేరు. బట్ ఇక్కడ మనం మాట్లాడుకునేటువంటి ఈ 498A అగ్రీవ్డ్ పార్టీ సేమ్ లేడీ, అలాగే వాళ్ళ పేరెంట్స్. సో ఇక్కడ ఈమె మల్టిపుల్ పోలీస్ స్టేషన్స్లో FIR అనేది రిజిస్టర్ చేయించడానికి లేదు.